శ్రీ సాయిరామ్ సూత్రవాహినిలో ఎనిమిదవది హేయత్వా వచనా కారణమొక్క దానిని తెలుసుకొనినా కార్యములన్నింటినీ తెలుసుకొనవచ్చును ప్రపంచమంతయు భగవత్ సంకల్పము చేత ఏర్పడినది ఇది కార్యము ఏ వస్తువు నిర్మాణము కావలనన్ననో కారణము అవసరము కారణము లేని కార్యము జగత్తున జరుగనేరదు అయితే కారణములు రెండు విధములా నుండును అవియే ఉపాదాన కారణము నిమిత్త కారణము ఉపాదాన కారణము ఇది వస్తువునకు పూర్వమే పూర్ణమైన ఆధారముగా నుండును ఒక వెండి గిన్నె ఉన్నదనుకొనుడు దీనిలోనున్న వెండి గిన్నెకు పూర్వమే ఉన్నది అదే ఉపాదాన కారణము అనగా గిన్నె చేయుటకు ఆధారమైన వెండియే లేకున్నా గిన్నె చేయలేదు వెండిని వదిలి ఆ గిన్నె ఉండలేదు వెండిని గిన్నెను చేయుటకు వీలు కాదు అంటే ఒక రూపమునకు పూర్వమే ఆ రూపమునందున్న పదార్థము ఆధారముగా నున్నది రూపము కల్పితము వెండి పూర్వసిద్ధము అయితే గిన్నెకు నిమిత్త మాత్రము ఒక కంసాలి గిన్నె తయారైన తరువాత నిమిత్త కారణమైన కంసాలిని వదిలి ఆ గిన్నె వేరై ఉండవచ్చు కానీ వెండిని వదిలి వేరుగా నుండుటకు వీలు కాదు కదా అటులనే ఈ ప్రపంచమును పెద్ద పదార్థమును ఒక రూపముగా తయారు చేయుటకు దీనికి ఆధారము భగవంతుడే అతడే ఉపాదాన కారణము దీనికి నిమిత్త కారణము కూడా భగవంతుడే వెండి గిన్నెలో వెండి వ్యాపించి ఉన్నట్లుగా ప్రపంచమును ఈ బాండములో ఉపాదాన కారణమైన భగవంతుడు వ్యాపించియున్నాడు దీనికి నిమిత్త కారకుడు కూడా భగవంతుడే సమస్త పదార్థముల ఎందు పదార్థము అంతర్లీనమైయుండును పరార్థము లేని పదార్థము ప్రపంచమున ఉండుటకు వీలులేదు ప్రతి పదార్థమునకు ఒక పరార్థము ఉండియే తీరవలెను ఈ విచిత్రము మనుష్య మాత్రులు తెలుసుకొనలేరు ఇది అంత సులభము కాదు కేవలము నామ రూపములను చూచి మోహించుట భ్రమించుట విచారించుట దుఃఖించుట ఇది కుదర్శనము ఇవి నానా రూపములతో కనిపించు జడములు ఈ రూపనామములలో అనగా అనేకత్వములో ఏకత్వమును నిరూపించుట చూచుట ఆనందించుట అనుభవించుట దీనిని సుదర్శనమని ఎందరు కాన అనేకత్వంలోని ఏకత్వమే పరతత్వము దానిని ఆశ్రయించుటే మోక్షము అదే బ్రహ్మనిష్ట అని అనవచ్చును ప్రతి జీవియు ఈ స్థితిని అనగా మోక్షము లేక బ్రహ్మప్రాప్తి పొందియే తీరవలను అహంకార మమకారములకు చిక్కి ఖేదమోదములననుసరించు బద్దుడైన మానవునకు ఈ బద్ధత్వము నుండి విముక్తి కావాలనే వాంఛ ఏనాటికైనా ఉదయించక తప్పదు అట్టి బంధము నుండి విముక్తి కోరుటే ముక్తి చావని త్రోవనే మోక్షము దానిని వెదుకుటయే బుద్ధిమంతుల లక్షణము అయితే మానవుడు ప్రకృతే ప్రధానమని దానిని ఆశ్రయిస్తే ప్రయోజనము లేదు ప్రకృతి పదార్థ స్వరూపము స్వరూప నిర్మాతను ఆశ్రయించాలి దరిద్రుడు మరొక దరిద్రుణ్ణి ఆశ్రయించి ప్రయోజనము లేదు బంధనయొందున్న వాడు బంధన ఎందున్న మరొకనిని ఆశ్రయించినా తన బంధన వదలదు ధనవంతుని దరిద్రుడు బంధరహితుడైన వాణిని బంధనలోనున్నవాడు ఆశ్రయించిన బంధన నుండి బయటపడవచ్చును తప్పించుకొనవచ్చును దుఃఖమునందున్న వాడు ఆనందము గల వాణిని ఆశ్రయించవలను బంధన నిరంతరము దుఃఖముతో కూడియుండును నిరంతర ఆనంద స్వరూపుడు భగవంతుడు కనుక అట్టి ఆనందమయుడైన భగవంతుని ఆశ్రయించుటే దుఃఖ విముక్తి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి మోక్షమని గుర్తించవలను అఖండ రసైక స్వరూపుడు ఆనంద నిలయుడు ఒక పరమాత్మనే అతనిని ఆశ్రయించిన వారికే అనంతత్వము ప్రాప్తించును శబ్ద స్పర్శ రూప రసగంధాలు ప్రవేశము లేని ఈ పరమపదం ఆద్యంతరహితమైనది క్రమంగా దాని కోసం ప్రయత్నించాలి స్థూలము నుండి సూక్ష్మములో సూక్ష్మము నుండి కారణములో కారణము నుండి మహాకారణమునందు లయము కావాలి ఇదే సక్రమమైన మార్గము అయితే సామాన్య మానవులు భౌతిక భోగభాగ్యముల కోసం ప్రాకులాడుచున్నారు కానీ అంతరంగమున ఉన్న ఆత్మానందమును చూడలేకపోవుచున్నారు అనుభవించలేకపోవచ్చున్నారు దానికై తగిన ప్రయత్నము కూడాను చేయలేకపోవచ్చున్నారు వారి దృష్టి ఎంతసేపు బయటి ప్రపంచమునందు ప్రసరించునే కానీ అంతరంగమునకు ప్రసరించదు పశ్చతి ఇది పశువు బయటి దృష్టి కలిగి ఉండుట పశు లక్షణము మానవ లక్షణము కాదు చిన్న ఉదాహరణము మన దేహంలో ఉన్న ప్రధాన అంగములు కన్ను ముక్కు నోరు ఇత్యాది అన్ని అంగములు బయటికే తెరుచుకొని ఉన్నవి అందువలననే దేహ దృష్టి పూర్తి పశు దృష్టి అని చెప్పక తప్పదు బాహ్య విషయాలు అందుబాటులో ఉన్నట్లు అంతర్లోకం అంతుపట్టదు ఎవరో నూటికొక్కరు ఈ అంతర్దృష్టిని అంతరాత్మను సాక్షాత్కరింపజేసుకుందరు అట్టివారే బుద్ధిమంతులు మానవుడై పుట్టినవాడు ఇట్టి ఆధారమైన అనంతమైన ఆనంద తత్వమును పొందవలెను అది జీవిత పరమార్థము అదే జన్మ సార్థకము అయితే బాహ్య ప్రపంచమునకు అంతర్జగత్తుకు అవినాభావ సంబంధం ఉన్నది అన్నింటినీ చూచి విని అనుభవించి ఆనందించేది మురిసిపోయేది శరీరం అనుకుంటారు సామాన్య మానవులు కాదు కాదు ఇంద్రియాలకు మనసుకు బుద్ధికి అన్నింటికి అతీతమైన అన్నింటినీ అదుపులో ఉంచగల పాలించగల శక్తి మరొకటి ఉన్నది అదే ఆత్మ దానిని లక్ష్యములో ఉంచుకొని ఇంద్రియాలతో మనస్సుతో బుద్ధితో నీవు జగత్తును అనుభవించమని తెలుపుతుంది సూత్రము కొండలపై కురిసిన వర్షము నానా దిక్కుల జారి పాయలై ప్రవహించును అదే వర్షము నిర్మల నదియందు లేక నిర్మల సరోవరమునందు పడిన నీటిలో నీరు చేరి కలసి నిర్మలముగా మారును అలాగే ఆత్మతత్వం తెలిసిన మునులు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన రీతిగా మారుతారు అంతఃకరణ పరిశుద్ధి చేసుకున్న ఆత్మ మనస్వరూపమే అవుతుంది అప్పుడు రాగద్వేషములు అభిమాన మమకారములు శాంతి అశాంతులు దూషణ భూషణలు మనలను ఏమాత్రము చేరవు బాధించవు అవి కూడా మనకు సమత్వమును నిరూపించును అనగా ఆత్మ తరంగములని బోధించును నిరూపించును ఇదే నిజమైన ఆత్మదృష్టి బ్రహ్మదృష్టి ఏకదృష్టి